తెలంగాణ అమరుల సర్కారు యాదిలో లేరు. తెలంగాణ అమరులు సర్కారు యాదిలో లేరు. ఉద్యమంలో 1331 మంది ఆత్మ బలిదానం, 576 మందికి మాత్రమే ప్రభుత్వ సాయం, 10 లక్షల కుటుంబ 10 లక్షలు కుటుంబంలో ఉద్యోగం పత్తా లేదు, సాగు భూమి, ఇల్లు, ఎడ్యుకేషన్, హెల్త్ ఫెసిలిటీ ఎవరికీ రాలే. ఇంకా నిర్మాణ దశలోనే అమరుల స్మారక చిహ్నం. తెలంగాణ అమరులు సర్కారు యాదిలో లేరు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యాదిలో తెలంగాణ అమరులు లేరు. ఏమున్నది? ఇద్దరు పారిశ్రామికవేత్తలకు 100 కోట్లు ఎట్లా దోచిపెడదాం? నా కొడుకుని ఎట్లా ముఖ్యమంత్రిని చేద్దాం? నా అల్లుడు నా కొడుకుకు అడ్డం వస్తున్నాడు కదా, నా కొడుకు నా అల్లుడిని ఎట్లా ఆపుదాం? నాకు ఎదురు తిరిగిన ఈటల రాజేందర్ అసంతోళన్ పార్టీ నుంచి బయటికి ఎట్లా పంపిద్దాం? నా కూతుర్ని ఎట్లా సంతృప్తి పరుద్దాం? ఎందుకంటే మంత్రి ఇవ్వలేదు కాబట్టి ఆమెను ఎట్లా శాంతింపజేద్దాం? రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తిని ఎట్లా అణగదొక్కుదాం? ఏ రోజుకు ఆ రోజు కేసులు పెట్టి ఎట్లా అణగదొక్కుదాం? ఇదే ఆలోచనలో ఉంటాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇయో వీళ్ళ సావుల మీద, వీళ్ళ బొందల మీదనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చేసుకొని కూర్చున్నావు, ప్రగతి భవన్ కట్టుకున్నావు, నీవు నీ కుటుంబం తింటున్న ప్రతి ముద్ద కూడా వీళ్ళ బొందల గడ్డ మీద, నువ్వు వీళ్ళు కట్టుకున్న ఇల్లు నుంచే ఆ ఇంట్లో కూర్చునే తింటున్నావు. తెలంగాణ అమరులు సర్కారు యాదిలో లేరు. ఎందుకు లేవా? డబ్బులు 100 కోట్లు 1000 కోట్లు 1000 కోట్లు దోచిపెడతీవి కదా. నిన్ను ఏ ఉద్యమం సమయంలో ఓయూలో రిపోర్టర్ల దగ్గర అడుక్కొని చాలు తాగిన నీ పార్టీ నేతలు, మళ్ళీ చెప్తున్నా, రిపోర్టర్ల దగ్గర అడుక్కొని ఛాయలు టిఫిన్లు చేసిన నీ పార్టీ నేతలు ఈరోజు 100 కోట్లు సంపాదించిండ్రే, 100 కోట్లు సంపాదించిండ్రు. ఈరోజు ఎక్కడ ఏ ఏరియా ఏ బిల్డింగ్ బిల్డింగ్ ఎవరిదంటే ఫలానా నాయకుడిది అంటున్నారు. తిప్పి కొడితే 2014, 2012, 2013 వాళ్ళ పరిస్థితి ఏంటంటే, రిపోర్టింగ్కు మేము అక్కడికి పోతే మా దగ్గర ఛాయ్ బిస్కెట్స్ అడుక్కొని తాగేవాళ్ళు, డబ్బులు లేక వాళ్ళ దగ్గర. అరే తెలంగాణ కోసం ఫైట్ చేస్తున్నారు కదా, లీడర్లు అవుతున్నారు కదా అని చెప్పేసి మేము ఆ రోజు ఇది చేసాం. కానీ ఈరోజు వాళ్ళ పరిస్థితి 100 కోట్లు సంపాదించుకున్నారు. సంపాదించుకోండి, దోచిపెట్టడానికే తెలంగాణ వచ్చింది, దోచుకోవడానికే ఈ తెలంగాణ వచ్చింది. కనీసం ఈ తెలంగాణ సాధించడానికి, తెలంగాణ కోసం అమరులైన కుటుంబాలను ఆదుకోవాలన్న ఇది కూడా జ్ఞానం కూడా మీకు లేకపోతే 7 ఏళ్ల సమయమా? ఎంతమంది? 1381 మందికి 1381 మందిని గుర్తించినవు. వాళ్ళకి డబ్బులు ఎంత? 10 లక్షల రూపాయలు. ఏదో షికారు పోయి నీ ఊరికో ఇంటికి 10 లక్షలు ఇస్తా అని చెప్పేసి దారాదత్తం చేసి వచ్చినావు కదా. ఎంతమందికి కోట్లు? మనం పక్క రాష్ట్రాన్ని ఎవరైతే తిట్టి మనం వెళ్ళగొట్టేసినామో అక్కడ వాళ్ళకు కూడా 1 కోటి రూపాయలు ఇస్తేవి కదా. నువ్వు భూములు ఇస్తేవి వాళ్ళ కోసము, 1 కోటి రూపాయలు ఇస్తేవి కదా. ఏం పాపం చేసేది? తెలంగాణ కోసం సావడమే వీళ్ళు చేసిన పాపమా? తెలంగాణ సాధించడమే వీళ్ళు చేసిన పాపమా? ఒక్కరు నోట్లకు ముద్ద పోయేటప్పుడు అరే ఈ ముద్ద ఎట్లా పోతున్నది, నాకు నేను ఈ కుర్చీలు ఎట్లా కూర్చున్నా, నా కుటుంబం 2014 కంటే ముందు ఎట్లుండే, ఇప్పుడు 1000 కోట్లు ఎట్లా వచ్చినాయి నా కుటుంబానికి, వీళ్ళ ఆత్మ బలిదానాల వల్లే నా కుటుంబానికి 1000 కోట్లు వచ్చినాయి కదన్నా, కొంతైనా జ్ఞానం ఉండాలిగా. కేటీఆర్ గారు మీ కొడుకుని ఎవరో ఏమో అన్నారని వీధి రౌడిల్లా పోయి దాడి చేస్తే మీ కొడుకుని అనాలని కాదు, బట్ వీళ్ళు కూడా పిల్లలే కదా, ఈ పిల్లలు కూడా చచ్చిపోయారుగా, వీళ్ళకు తల్లిదండ్రులు ఉంటారుగా, వీళ్ళకు కుటుంబాలు ఉంటాయి కదా. నీ కొడుకుని ఎవరో ఏదో చిన్న మాట అన్నారు అని చెప్పేసి దాన్ని సమర్థించడం లేదు అన్నారని చెప్పేసి దాడులు చేస్తారు కదా మీరు. మరి ఈ పిల్లల్ని గుర్తొస్తలేరా? నీ కొడుకే కొడుకు ఆ రాష్ట్రంలో, కేసీఆర్ నీ మనవడే మనవడా, ఈ పిల్లలు పిల్లలు కదా. మీరు ఈరోజు కుర్చీలో కూర్చొని మీరు అంతలా ఎదిగారంటే వీళ్ళే కారణం కదా, చనిపోయిన ఈ కుటుంబాల పిల్లలే కారణం కదా. వీళ్ళు ఎందుకు ఆదుకో, నువ్వు ఎందుకు 10 లక్షల రూపాయలు ఇయ్యవు? ఉద్యోగం ఇస్తాంటివి, ఉద్యోగంలో ఇంటి స్థలం ఇస్తాంటివి, ఇంటి స్థలం ఇయ్యలే, దొరా బాంచిందని నీ దగ్గర పక్క రాష్ట్రంలో ఎవరన్నా వచ్చి 2 చేతులు మొక్కి కూర్చుంటే ఇస్తావు, 1 కోటి రూపాయలు ఇస్తావు, మెయిన్ ప్లేస్లలో 1 కోట్లు విలువ చేసే భూమి ఇస్తావు ఇండ్లు కట్టుకోవడానికి. తెలంగాణ కోసం అమరులైన వాళ్ళకి మాత్రం ఇయ్యవా? సెక్రటరేట్ కట్టుకుంటున్నావు కదా, అంత పెద్ద సెక్రటరేటు ఉన్న సెక్రటరేట్ని కూలగొట్టి ఎందుకు మరిది? ఈ అమరులను ఆదుకోవచ్చుగా, అమరుల స్తూపాన్ని కూడా నిర్మించవచ్చు, అమరుల స్మారక చిహ్నాన్ని కూడా నిర్మించవచ్చుగా, ఏది చెయ్యవు నువ్వు. నిన్ను మళ్ళీ ఇట్లే తెలంగాణ ఉద్యమంలో ఒక ఉద్యమం వచ్చి నిన్ను ప్రగతి భవన్ నుంచి ఎల్లగొట్టేసి మెడలు పట్టి బయటికి దొబ్బేసి నిన్ను ఆ ఫామ్ హౌస్లోకి కట్టడి చేస్తే తప్పించి, నీ ఆస్తులు మళ్ళీ గుంజుకుంటే తప్పించి ఈ అమరులకు మాత్రం న్యాయం జరగదు. కేటీఆర్ మళ్ళీ చెప్తున్నా, మీ ఒక్కరి కొడుకే కొడుకు కాదు ఈ రాష్ట్రంలో, మీది ఒక్కటే కుటుంబం కాదు ఈ రాష్ట్రంలో, ఈ 1381 మంది కుటుంబాలు కూడా
కుటుంబాలే, ఈ పిల్లలు కూడా పిల్లలే, వాళ్ళ తల్లి నీ కొడుకు మీద నీకెంత ప్రేమ అభిమానాలు ఉన్నాయో ఈ వీళ్ళ తల్లిదండ్రుల కూడా వీళ్ళ పిల్లల మీద అంతే ప్రేమ అభిమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రిని ప్రగతిభవన్ నుంచి మెడల్ పట్టి బయటికి దోసేస్తే కానీ వీళ్ళకి న్యాయం జరగదు.